పెదపాలపర్రు గ్రామ నివాసులు స్థలదాతలైన నడికుదిటి లక్ష్మీనారాయణ ధర్మపత్ని పీత వెంకటేశ్వరమ్మ దంపతుల కుమారుడు గౌతమ్ కుమార్ 5 సెంట్ల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. ఈడీఆర్ వైఎస్ఆర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంని వాస్తు జ్యోతిష్య బ్రహ్మ వేద పండితులైన అనిల్ ఆచార్యులు, వేదమంత్రాల నడుమ ముదినేపల్లి ఎంపీటీసీ రామిశెట్టి సత్యనారాయణ, ఏపీ స్టేట్ హౌసింగ్ బోర్డు డైరెక్టర్ గంటా సంధ్య, జెడ్పీటీసీ పాలపర్రు సచివాలయ సర్పంచ్ గంటా రాకేష్, ఉప సర్పంచ్ గన్నమనేని వెంకటేశ్వరరావు, మెరుగుమాల వెంకటేశ్వరరావు, హెల్త్ సూపర్వైజర్ ఏఎన్ఎం రాజ్యలక్ష్మి, ఎంఎల్పిహెచ్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీ నారాయణాభ్యో నమః సర్వేభ్యో మహాదినేభ్యో నమః నూతన గృహ స్వరూపిదస్య ఆరంభ సమయే సర్వోపచారం చిన్నగారు కనపడతావు. మరి ఆరోగ్య కేంద్రంగా ఇక్కడ పెద్దపాలపర్రు శంకుస్థాపన చేయడానికి వచ్చాం. ఈరోజు ఈ స్థలాన్ని మరి స్థలదాతగా విరాళంగా హాస్పిటల్కి ఇచ్చిన వారు పీత వెంకటేశ్వరం గారు, అలాగే గౌతమ్ గారికి మనస్ఫూర్తిగా మా వైఎస్ఆర్ పార్టీ తరఫున, మా గౌరవ ఎమ్మెల్యే గారి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు కైక్లేరు నియోజకవర్గం బుదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామ పంచాయతీ ఏరియాలో ఉన్నటువంటి మరి ఊరికి నడిబొట్టున 5 సెంట్ల స్థలాన్ని మరి ఎక్కడో ఈ గ్రామంలో పుట్టి సుదూరంగా మంచి ఉద్యోగంలో స్థిరపడి మరి గ్రామానికి ఏదో ఒకటి చేయాలి అనే సంకల్పంతో మనం కూడా ఈ పేద ప్రజలందరికీ కూడా మరి వైద్యాన్ని అందించే విషయంలో సహాయ సహకారాలను అందించాలని మరి ఎంతో సుహృద్భావంతో మరి గ్రామానికి నడిబడుతున్నటువంటి 5 సెంట్ల స్థలాన్ని పీత వెంకటేశ్వరమ్మ గారు, అలాగే పీత గౌతమ్ గారు మరి పెద్ద మనసు చేసుకుని ఈ యొక్క 5 సెంట్లని కూడా ఈ యొక్క ఆరోగ్య ఉప కేంద్రానికి మరి విరాళంగా ఇవ్వడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. మరి వీరిని నేను మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, అలాగే జగనన్న ప్రభుత్వం తరఫున కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఈరోజు మన ప్రీత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామాన్ని అలాగే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో సచివాలయం ఉన్న ప్రతి ఏరియాలో కూడా ఒక సచివాలయం, ఒక ఆర్బీకే సెంటరు, అలాగే ఆరోగ్య ఉప కేంద్రం, ఎందుకంటే గ్రామానికి కూడా వైద్యాన్ని తీసుకొచ్చి పేద ప్రజలందరికీ కూడా ఈ యొక్క వైద్యం ఉపయోగపడాలని మరి ప్రతి గ్రామ సచివాలయం ఏరియాకి కూడా 1 కోటి రూపాయల నిధుల్ని కేటాయించి మరి ఈ రోజుకి ప్రతి ఏరియాలో కూడా 60 నుంచి 70% వరకు కూడా ఈ పనులన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. మరి అలాంటి పెద్ద మనసు చేసుకుని ఆయన చేసిన సంకల్పానికి గ్రామ స్థాయిలో మరి ఎలాంటి చదువుకున్న యువకులు ఎక్కడో స్థిరపడి ఉద్యోగం చేస్తున్నటువంటి వారు కూడా మరి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందించడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం.